లోపల అసలు ప్రాణవాయువు కూడా సరిగ్గా అందదు. ఒక్కొక్కసారి కొన్ని నెలల పాటు స్నానం చేయడానికి ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యోగక్షేమాలు తెలియవు. వాళ్ళ స్నేహితుడు ఆ జలాంతర్గామిలోకి వెళ్ళి సముద్రం మధ్యలో చాలా కాలం ఉండిపోయి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ వాళ్ళ నాన్నగారి చిత్రపటానికి పూలమాల వేసేసి ఉంది. కనీసం తండ్రిని ఆఖరిసారి చూడడం కూడా కుదరలేదు. దేశం కోసమని తమ ప్రాణాలని పణంగా పెట్టి కొన్ని నెలల పాటు జలాంతర్గామిలో ఉండిపోయి బయటికి వచ్చిన తర్వాత భూమి మీదకి వస్తే ఆరోగ్యం చెడిపోయి మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుని అనేకమైనటువంటి ఔషధాలు వాడవలసి వచ్చింది. అది ఒకసారి కాదు, ఎప్పుడు వెళ్ళినా అంతేట, అలాగే జరుగుతూ ఉంటుంది. సబ్మెరైన్లో చాలా కాలం ఉండి బయటికి వస్తే ఆ నీటి హోరులో సముద్ర గర్భంలో ఉండి అంతకాలం పనిచేసి బయటకు వస్తూ ఉంటారు. అలా ఈ దేశం కోసమని చెప్పి చాలా కాలం జలాంతర్గామిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసి ఇప్పుడు ఆయన ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయనకు వచ్చిన డబ్బంతా కూడా పేద పిల్లల్ని చదివించడానికి వినియోగించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనకు ఒక గొప్ప కోరిక, ఒక పాఠశాల పెట్టి అటువంటి పిల్లలందరినీ చేరదీసి చదివించాలి అని అనుకుంటున్నారు. ఆ పాఠశాల స్థలం కోసం అని చెప్పి ఆయన రాజమండ్రిలో ప్రయత్నిస్తున్నారు. భారతమాత యొక్క క్షేమం కోసం, ఆ తల్లిని అహరహం కాపాడడం కోసం అంత పరిశ్రమించినటువంటి ఆ ప్రసాదరావు గారి దంపతుల్ని సత్కరించవలసిందిగా మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. అటువంటి వ్యక్తికి ధర్మపత్నిగా ఉండి ఆయనని భారతదేశం కోసం అంత కష్టపడుతుంటే ప్రోత్సహించి పంపించి ఊపిరిగా నిలబడగలిగినటువంటి ఆ ధర్మపత్నిని కూడా సత్కరిస్తున్నారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి వారు హవల్దార్ వెంకటేశ్వర్లు గారు. ఆయన నిజంగా కరడు కట్టినటువంటి దేశభక్తుడు. ఆయన మా ఇంటికి వస్తూ ఉంటారు. నాకు ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఆయన మా అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాకు ఒక్కసారి గురువుగారిని చూడాలనుంది. నేను ఆయన్ని ఇబ్బంది పెట్టను, ఆయన ఇంట్లోకి వెళ్ళను, నేను కాలింగ్ బెల్ కొట్టను, ఆయనతో మాట్లాడను, సెలవు మీద వచ్చా ఒంగోలు. నాకు నా కుటుంబాన్ని చూడడం కన్నా గురువుగారిని చూడడం సంతోషం. నన్ను వాళ్ళ ఇంట్లోకి పంపించమని అడగను, కానీ గురువుగారు ఒకవేళ ఊళ్ళో ఉంటే ఎన్ని గంటలకి ఇంట్లోంచి బయటికి వెళ్తారో చెప్తే ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చెట్టు కింద కూర్చుంటాను. ఆయన బయటికి ఎడుతున్నప్పుడు ఒక్కసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళనంటాడు. ఎక్కడో దేశ సరిహద్దుల్లో పెద్ద పెద్ద అధికారుల దగ్గర పనిచేస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సొంత కుటుంబ సభ్యుళ్ళ అధికారులు భావిస్తూ ఉంటారు. అంత విశ్వాసపాత్రుడు, అంత దేశభక్తుడు. ఎంతమంది ఆయన స్నేహితులు ఈ దేశం కోసం ప్రాణం వదిలిపెట్టేశారో, అయినా సరే అంత కష్టపడి దేశం కోసం యుద్ధం చేయడం, ఈ దేశం కోసం పోరాడడం, ఈ దేశం కోసం నిలబడ్డం కన్నా నా జీవితానికి ఇంకొక ప్రయోజనం లేదు. నేను గర్వపడుతున్నాను ఈ దేశ సైనికుడిగా. ఇంతకన్నా నాకేం కావాలంటుంటాడు. అంత గొప్ప సంస్కారవంతుడు. వాళ్ళ ఊళ్ళో ఆయనతో కలిసి చదువుకుని సైన్యంలో చేరిన ఎందరో అమరులైపోయారు. అయినా ఏం పర్వాలేదు, మా జీవితాలకి ఇంతకన్నా గొప్ప విషయం లేదు. ఏ తల్లి ఒడిలో పుట్టామో ఆ తల్లి కోసం రాలిపోవడం కన్నా మాకు అదృష్టం లేదంటాడు. ఇప్పుడే నా కొడుకు మీకు జాషువా గారి పద్యం వినిపించాడు. ఆ పద్యం నిలువెత్తు రూపంగా నిలబడితే ఇటువంటి మహానుభావులు. వారిని వెంకటేశ్వర్లు గారిని సత్కరించవలసినదిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. అలాగే నాయక్ రామకృష్ణుడు గారు. ఆయన భారతదేశం కోసమని చెప్పి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధాలలో పాల్గొని దేశ విజయం కోసం ఎనలేని పరిశ్రమ చేసినటువంటి మహానుభావుడు.
ఆఖరికి ఆయన విదేశాలతో జరిగినటువంటి యుద్ధాలలో తుపాకీ గుళ్ళు శరీరంలోకి దూసుకుపోతే దాని వలన తీవ్రంగా గాయపడి ఇవాళ సైన్యంలో పని చెయ్యలేకపోయినా కూడా భారతదేశం కోసం నా ఒళ్ళు ఇంత దెబ్బతింది, నేను అక్కడ పని చేయడానికి పనికి రాకపోయినా నా శరీరం ఈ తల్లి కోసం అని చెప్పి గుళ్ళు దెబ్బలు తినడానికి సిద్ధపడింది, నాకు ఇది చాలు అని చెప్పి తృప్తితో జీవనం చేస్తున్న మహానుభావుడు, ఈ దేశం గర్వించదగ్గ బిడ్డలు వాళ్ళు. అటువంటి నాయక్ రామకృష్ణుడు గారిని సత్కరించవలసినదిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. ఈ దేశం అంటే ఫ్యాన్ల కింద పనిచేసే వాళ్ళు ఒక్కళ్లే కాదు, మనందరం తెల్లవారి లేస్తే ఉద్యోగానికి వెళ్ళొస్తాం, వాళ్ళు ఉద్యోగాలకు వెడితే ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాలు, ఒక్కొక్కసారి ఇంటికి ఫోన్ చేయడానికి ఉండదు, మంచినీళ్ల సీసాలో నీళ్లు ఇలా పోస్తూ ఉంటే గడ్డ కట్టేస్తాయిట, టీ వేడిగా తాగడానికి ఉండదుట, తిందామన్నది తినడానికి ఉండదు, ఎప్పుడు శత్రు సైనికుల నుంచి వచ్చేటటువంటి గుళ్ళ శబ్దాలు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లుగా వస్తారో భౌతిక కాయాలుగా వస్తారో. ఒక సైనికుడు తన తండ్రికి ఉత్తరం రాశాడు, నాన్నగారు తిరిగి వస్తే విజయ పతాకాన్ని చేత్తో పట్టుకుని త్రివర్ణ పతాకంతో వస్తాను, లేదా నా ఒంటికి త్రివర్ణ పతాకం చుట్టబడి పెట్టెలో వస్తాను, ఎలా వచ్చినా ఈ దేశం కోసం బతుకుతా, దేశం కోసం చనిపోతానని. ఆ వీరుడు త్రివర్ణ పతాకం చుట్టబడి ఇంటికి వస్తే ఆ తండ్రి ఆ శవం దగ్గర ఉండి ఏడుస్తూ ఉంటే విలేకరులు వచ్చి అడిగారు, అయ్యయ్యో మీకు ఇంకొక కొడుకు లేడే అని. నాకు ఇంకొక కొడుకు లేడని నేను ఏడవట్లేదు, ఇంకొక కొడుకుంటే ఈ దేశమాతం కోసం పంపిద్దను, పంపడానికి కొడుకు లేడని ఏడుస్తున్నానన్నాడు. అలా ఈ దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టినటువంటి మహాపురుషుల యొక్క ధర్మపత్నులు వాళ్ళు. వాళ్ళు ఈ దేశం కోసం అంత కష్టపడి పోరాటంలో శరీరం వదిలిపెట్టేస్తే ఇవాళ వాళ్ళు బిడ్డల్ని పోషిస్తూ బిడ్డల్ని వృద్ధిలోకి తెస్తూ భర్త యొక్క స్మృతిని మనసులో తలుచుకుంటూ జీవనం చేస్తున్నటువంటి భారతమాత ముద్దు బిడ్డలు, వాళ్ళకన్నా గొప్ప కోడళ్ళు లోకంలో ఎక్కడుంటారు. అటువంటి ఆ తల్లి శ్రీమతి చెంగల రంగమ్మ గారిని సత్కరించవలసిందిగా మాన్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఏ తల్లి కన్న బిడ్డో ఎంత కష్టపడి చదివించిందో, ఎంత కష్టపడి వృద్ధిలోకి తెచ్చిందో, ఎన్ని ఆశలతో ఆయన చెటికేని వేలు పట్టుకుని గృహస్థాశ్రమంలో ఆవిడ ప్రవేశించిందో, యుద్ధానికి వెడుతున్నానని ఇంటికొచ్చినటువంటి వ్యక్తికి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, యుద్ధం వస్తోంది, వచ్చేయమని వర్తమానం వస్తే చింటి బిడ్డల్ని ముద్దు పెట్టుకుని వాళ్ళకి టాటా చెప్పి దేశం కోసం పోరాడడానికి వెడుతున్నానని చెప్పి కంట నీరు కూడా పెట్టుకోకుండా భార్యా బిడ్డలు సాగనంపితే వెళ్ళి యుద్ధంలో శరీరం విడిచిపెట్టేస్తే భౌతిక కాయం తిరిగి ఇంటికి వచ్చేస్తే గుండె దిటవు చేసుకుని ఈ దేశం కోసం నా భర్త నేల రాలిపోయాడు, ఇంతకన్నా గౌరవప్రదమైన మరణం ఎక్కడుంటుంది, ఎన్ని సంవత్సరాలైనా బతకచ్చు కాక, ఏ దేశంలో పుట్టామో ఆ దేశం కోసం నా భర్త నేల కొరిగిపోయాడు, ఇంత అదృష్టం ఎవరికి పడుతుందని మనసుని నిభాయించుకుని బిడ్డల్ని పెంచుకుంటున్నటువంటి ఆ తల్లి, ఆమెని సత్కరించవలసిందిగా శ్రీమతి వెంకటమ్మ గారిని సత్కరించవలసిందిగా మాన్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. నేను పిల్లలందరికీ చెప్పేది ఒక్కటే, ఈ దేశంలో నిజమైనటువంటి నాయకులు, నిజమైనటువంటి గొప్ప వ్యక్తులు, సినిమాల్లో చూపించేటటువంటి హీరోలు కారు, నిజమైన హీరోలు ఈ దేశానికి సైనికులే, వాళ్ళ భార్యలే, వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని పెళ్లి చేసుకుని నెలలకి నెలలు తుపాకీ గుళ్ళ హోరుతో వెళ్ళిపోతే ప్రాణాలతో తిరిగి వస్తారో రారో తెలియకపోయినా నవ్వుతూ సాగనంపుతున్నటువంటి ఆ భార్యలున్నారే, వాళ్ళు గొప్ప వ్యక్తులు, వీళ్ళు హీరోలు. మీరు ఎవరు హీరోలో తెలుసుకోవాలని, ఇటువంటి వాళ్ళ కోసం బ్రతకడం మీకు అలవాటు కావాలని, వాళ్ళక్కడ అంత కష్టపడి దేశాన్ని కాపాడుతున్నారు, మీరు ఇక్కడ బాగా చదువుకొని అవి
అవినీతికి, బంధుప్రీతికి, లంచగొండితనానికి అలవాటు పడకుండా ఇక్కడ దేశాన్ని కూడా మీరు అంతఃస్ఫూర్తితో కాపాడాలని, భారతమాత పరవశించిపోయేటట్టుగా మీరు బ్రతకాలని మీ అందరి ముందు ఇవాళ ఆ అమరవీరుల భార్యలకి, యుద్ధరంగంలో ఇంత గొప్పగా పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి, ఒక క్షతగాత్రుడికి సత్కారం చేసి మీలో స్ఫూర్తి నింపాలన్నదే ఈ కార్యక్రమం యొక్క పరమ ప్రయోజనం. మీ అందరూ పిల్లలు ఈ కార్యక్రమం చేత స్ఫూర్తి పొందెదరుగాక. మీ అందరూ అమ్మ ఎక్కడో ఒంగోలు అవతల ఉన్నటువంటి వాళ్ళు అయినా మేము వెళ్ళి ప్రార్థన చేస్తే పిల్లలందరూ స్ఫూర్తి పొందాలని పిలుస్తున్నామమ్మా అంటే మాకెందుకు ఈ సత్కారాలు అన్నవాళ్ళు? పిల్లలలో స్ఫూర్తి నింపడానికి మీరు రావాలి అని మేము ప్రార్థన చేస్తే ప్రత్యేకం బయలుదేరి ఎక్కడో ఒంగోలు అవతల ఉన్నటువంటి పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న ఇళ్ళు, కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ బిడ్డల్ని పెంచుకుంటున్న వాళ్ళు మీ అందరికీ కనపడాలని, మీలో స్ఫూర్తి నింపాలని ప్రయాణం చేసి వచ్చి సత్కారం తీసుకున్నారు. తల్లి, కాకినాడ ప్రజలందరి పరపున మీకు ముగుళిత హస్తాలతో శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరూ జాతీయ పతాకాలు ఊపుతూ బిగ్గరగా వందే మాతరం చెప్పండి, వాళ్ళు ఎంత పొంగిపోతారో.